వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. స్వగ్రామం ఉండి మండలం ఎండగండిలో తాను ఓటు హక్కును వినియోగించుకున్నానని ఉండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీ నరసింహరాజు అన్నారు. ఆయన బీసీఎంతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. ముఖ్యంగా మహిళలు భారీ సంఖ్యలో వైసీపీకి ఏకపక్షంగా మద్దతు తెలియజేస్తున్నారని, ఎండను సహితం లెక్క చేయకుండా ఓటేశారన్నారు. మహిళల ఓటింగ్ను బట్టి తమకు విజయావకాశాలు ఉన్నాయని, తమ అంచనాను బట్టే రిపోర్టులు వస్తున్నాయన్నారు. ఈవీఎం యంత్రాలపై అవగాహన లేక వృద్ధులు కొంత ఇబ్బందులు పడ్డారని, అయినా ఓటింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు గారితో మనం ఆయనతో మాట్లాడదాం. నరసింహరాజు గారు నమస్కారం సార్. మీరు ఓటు ఎక్కడ వినియోగించుకున్నారు? మా స్వగ్రామం ఉండి మండలం ఎండగండి గ్రామంలో ఉదయాన్నే నేను ఓటు వినియోగించుకుని మా నియోజకవర్గం అంతా కూడా మరి బూత్లన్నీ ఎలా జరుగుతున్నాయి, ఎటువంటి పరిశీలన కోసం తిరుగుతున్నాం. దాంట్లో భాగంగానే ఆకువీడి మండలం చెనగాపురం గ్రామం రావడం జరిగింది. మరి ఈ పొద్దున్న నుంచి మేము తిరిగిన దాంట్లో ఏ గ్రామానికి వెళ్ళినా సరే మరి ప్రజలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటేయాలని ఉత్సాహంతో అన్ని గ్రామాలు కూడా మంచి మెజార్టీతో మరి ఓట్లేయడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు ఏకపక్షంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, ఆయన వస్తేనే మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతో పెద్ద ఎత్తులో మహిళలందరూ కూడా ఎండను కూడా లెక్క చేయకుండా క్యూలో నిలబడి మరి ఎంత వేడి ఉన్నా సరే లెక్క చేయకుండా ఓట్లేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది రాబోయేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే, మళ్ళీ 150 సీట్లకి తగ్గకుండా పైనే వచ్చేలాగా ఇవాళ అన్ని చోట్ల నుంచి కూడా మనకి రిపోర్ట్లు కూడా అందుతున్నాయి. ముందు తెలుగుదేశం పార్టీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పి అతిగా చెప్పుకొని రావడం జరిగింది. కానీ ప్రాక్టికల్గా ఇవాళ ఎలక్షన్లో వచ్చేటప్పటికి ఓటింగ్ వచ్చేటప్పటికి కూడా ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అన్నీ పడుతున్నాయి, రిపోర్ట్లు కూడా అలాగే అందుతున్నాయి. అయితే పొద్దున్నుంచి చూస్తుంటే పోలింగ్ బూత్లో పెద్దవాళ్ళు కూడా లైన్లో నిలబడి ఉండడం జరిగింది. సో ఈ ఓటింగ్ సరళ ఎలా జరుగుతుంది? అలాగే మీరు ప్రతి బూత్ తిరుగుతున్నారు కదా, సో సాధారణ ఓటర్ నుంచి మీకు ఎటువంటి స్పందన లభిస్తుంది? అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గుగా చూపిస్తున్నారు. కాకపోతే ఈవీఎం మిషన్లు పెద్దవారికి అలవాటు లేక ఏ బటన్ నొక్కాలో తెలియక దానివల్ల బాక్స్ ఈవీఎంల దగ్గర లేట్ అవుతుంది, దానివల్ల ప్రాసెసింగ్ లేట్ అవుతుంది. కానీ ఎంత లేట్ అయినా ఎవరో కూడా వెనుదిరిగి వెళ్లకుండా ఓటు వేయాలి, తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఎండను కూడా లెక్క చేయకుండా క్యూలో నిలబడి మరి ఓటేసి వెళ్తున్నారు. స్వగ్రామమైన కలువపూడిలో ఈరోజు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలువపూడి శివ అన్నారు. ఈ మేరకు ఆయన ఆకివీడి మండలం కొప్పనపూడిలో బీసీఎంతో మాట్లాడుతూ ఎండ తీవ్రత కారణంగా పోలింగ్ నెమ్మదిగా సాగుతుందన్నారు. ఉదయాన్నే చాలా వరకు ఓటేసేందుకు వచ్చారని, ఇప్పుడు ఉష్ణోగ్రతలు కొంత పెరగడంతో పోలింగ్ శాతం తగ్గినా ఇప్పుడు మళ్లీ ఓటేయడానికి బయటకు వస్తున్నారన్నారు. కొంతమంది ఎంత ఎండ ఉన్నప్పటికీ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. ఉదయం సమయంలో ఎక్కువగా మహిళలు వినియోగించుకున్నారని, సాయంత్రం నుండి పురుషులు వినియోగించుకున్నారన్నారు. తన పట్ల ప్రతి ఒక్కరిలోనూ మంచి భావన ఉందని, ఇదే తనను గెలిపిస్తుందని అన్నారు. సో ప్రస్తుతం మనం ఉండి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివగారితో ఉన్నాం, ఆయనతో మాట్లాడదాం. శివగారు నమస్తే సార్. సో మీరు ఇవాళ ఓటు హక్కు ఎక్కడ వినియోగించుకున్నారు? కలవపూడి స్వగ్రామంలో ఈరోజు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నాను. సో మీరు అలాగే నియోజకవర్గంలో వివిధ బూతులు పరిశీలించడం జరిగింది. సో అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ప్రజల నుండి ఎటువంటి హావభావాలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు? ఏర్పాట్లు ఇదివరకుతో చూసుకుంటే కొంతవరకు బెటరే, కానీ అక్కడక్కడ కొంచెం ఎండ ఎక్కువగా ఉండటం, అలాగే ఒక్కొక్క చోట స్లోగా అవుతుంది ఈవీఎం, దాంతో కొంచెం కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది పొద్దుట ఎండ రాకుండా ఓటేసేద్దామని చెప్పి రావటం, ఈవీఎంలు కొంత స్లోగా ఉండటం తోటి కొంత ఇబ్బంది అయింది. ఇప్పుడు కొంచెం పర్లేదు, కొంత లైన్ అవుతుంది. ఇప్పుడు కూడా మిట్టు మధ్యాహ్నం కొన్ని లైన్లు ఉన్నాయి, వాళ్ళు ఎండలో ఉన్నారు. దానికి అధికారులకు సూచించాను కొంచెం ఎండ లేకుండా తీవ్రత లేకుండా చూడండి అన్నట్టు. ఉండి నియోజకవర్గం గ్రామీణ ప్రాంతం కాబట్టి
ఎక్కువ పర్సంటేజ్ ఫోల్ అవుతుంది. ఈ ఏరియాలోనే ఇప్పుడు కూడా మనం ఉండి 90% ఫోల్ అవుతుంది. పబ్లిక్ బాగా ఓటు హక్కు వినియోగించుకుంటారు. అలాగే ఉదయం నుంచి కూడా పెద్దవాళ్ళు మన బూత్ల దగ్గర లైన్లో నిలబడడం జరిగింది. సో ఓటింగ్ సార్లు ఎలా జరుగుతుందంటారు? మన దగ్గర అందరూ వినియోగించుకుంటారండి. మహిళలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ముందు ఇప్పుడు మహిళ ఎక్కువ వినియోగించుకున్నారు. అందరూ పనులకి వెళ్ళి వస్తారు కాబట్టి మధ్యాహ్నం పురుషులు వినియోగించుకుంటారు. అట్లా వృద్ధులు వినియోగించుకున్నారు. యువత కూడా మామూలుగా లైన్లో ఉన్నారు. అందరూ కూడా ఉత్సాహంగానే పాల్గొంటున్నారు ఓటింగ్లో. సో సామాన్య ఓటర్లు బూత్ దగ్గర మిమ్మల్ని చూసి ఎలా స్పందిస్తున్నారు? తెలుసు కదండి, స్పందన అంత మన శివానికి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అందరూ కూడా ఒక పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ రిసీవింగ్ ఉంటుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పల్లంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికార ప్రతిపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తడంతో రక్షణ బలగాలు హుటహుటిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. కాట్రేనికోన మండలంలో అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో పల్లం ఒకటి. ఈ గ్రామంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య కొట్లాట జరగడంతో వైసీపీ వర్గానికి చెందిన వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రక్షణ బలగాలు హుటహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను తరిమికొట్టాయి. 20,000 నుండి 30,000 ఓట్ల మెజారిటీతో తన విజయం ఖాయమని భీమవరం ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఉదయం నుండి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ సరళి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బీసీఎంతో మాట్లాడుతూ ఓటర్లు ఎండను సహితం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున బార్లు తీరి ఓట్లు వేశారని, జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కృతజ్ఞతగా మళ్లీ జగన్ను సీఎం చేయాలనే సంకల్పంతో ఓటర్లు ఓటు వేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఘన విజయం సాధించడం తథ్యం అన్నారు.
వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ అలాగే నేరవసరం మండలం భీమవరం మండలం కూడా మరి పోలింగ్ సరళి ఓటర్ల యొక్క ఎలా ఉంది వాళ్ళ యొక్క పోలింగ్ విధానం అనేది ఎవరికి అనుకూలంగా ఉందనేది పరిశీలించినప్పుడు ఎక్కడికెక్కడ పోలింగ్కి తండోపతండాలుగా మరి క్యూలు అయితే కనుక తరగని క్యూలు ఇవన్నీ కూడా ఉండడం ముఖ్యంగా మహిళలు కానీ అన్ని వర్గాల్లో చాలామంది పాజిటివ్గా ఒక చిరునవ్వుతో వాళ్ళందరూ కూడా పలకరించడం అన్నీ చూస్తే అంటే కనుక ఇంత కసి ఓటింగ్ ఇంత లైన్లో నుంచి ఇంత మౌండ్ టెంట్లో నుంచి వేయాలనేది చాలా ఎందుకంటే కొన్ని చోట్ల ఫెసిలిటీస్ లేవు కొంతమంది ఎండలోనే నుంచున్నారు అక్కడ టెంట్లు కానీ అటువంటివి కానీ లేవు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా అంతమంది ఓటు వినియోగించుకోవాలనుకుంటున్నారంటే దానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవాలి ఎందుకంటే ఆయన సీఎంగా ఉంటేనే ఈ పథకాలు ఇవన్నీ కూడా కొనసాగుతాయనే ఉద్దేశంతో చాలా పాజిటివ్ ఓటింగ్ కనబడుతుంది ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో అయితే కనుక 20 నుంచి 30 వేల ఓట్లతో మెజార్టీతో గెలుస్తాం అలాగే స్టేట్లో కూడా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటున్న వైనాట్ 175 అనేది అలాగా జరిగినా కూడా ఓటర్ల స్పందన చూస్తే అలా జరిగిన 175కి 175 వచ్చినా కూడా ఆశ్చర్యపోవాలి. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల కుటుంబ సభ్యులతో సహా భీమవరం త్రీ టౌన్లోని చింతలపాటి అత్యుత రామరాజు మున్సిపల్ ప్రాథమిక స్కూల్లో 130వ పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తృతంగా పర్యటించి ఓటింగ్ సరళి పరిశీలించారు. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని అదేవిధంగా మహిళలు ఉత్సాహంగా ఓటు వేశారని తనతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థుల విజయం సాధించడం తథ్యమన్నారు. వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ మేడది జాన్సన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపు ఉదయానికి పూర్తి ఓటింగ్ శాతం తెలిసే అవకాశం. 6 గంటల వరకు క్యూలో ఉన్న వారంతా ఓట్లు వేస్తారన్న ఎలక్షన్ కమిషన్. ఎన్డీఏ కూటమి విజయం తథ్యమన్న నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు. ప్రజలు ఓటేయడానికి పోటెత్తారంటూ హర్షం. మహిళల నుండి పూర్తి మద్దతు ఉందన్న ఉండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ గెలుపు మాదేనంటూ ధీమా. ముమ్మిడివరం నియోజకవర్గం పల్లంలో ఉద్రిక్తత. ఆందోళనకారులను తరిమికొట్టిన పోలీసులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసరమైన న్యూస్తో కలుసుకుందాం. నమస్కారం.